గోకులాంబ గద్వాల జిల్లా మోటార్ వెహికల్ అధికారి పురుషోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మనం ఏ పద్ధతి రిపీటెడ్ గా వస్తే ఏదో లెఫ్ట్ సైడ్ బండి ఆపుకొని మాట్లాడాలి తప్ప సెల్ ఫోన్ మాట్లాడుతూ మనం రోడ్లనే చూస్తుంటాం. కొంతమంది ఎట్లా చూస్తారంటే ఏదో వాళ్ళకి రోగం వచ్చినట్టు ఈ విధంగా నడుచుకుంటూ ఉంటాం. అవునా కాదా? కాబట్టి ఇంట్లో మీరు గాలితో కానీ అన్నంతో కానీ ప్రమాదం చేసుకోవాలా? ఈ రోజు నుంచి సెల్ ఫోన్ బండి నడపడప్పుడు సెల్ ఫోన్ మాట్లాడద్దు, అలాగే తాగి వాహనం నడపకూడదు, అలాగే హెల్మెట్ లేకుండా వాహనం పెట్టి బస్సు నడపద్దు. మరి దానికే మనం కో చేసి మనం అంత విలువ చేస్తున్నాము, మనకు వెలగట్టలేని మన ప్రాణానికి మనం కొంత జాగ్రత్త తీసుకోలేమా? మనం హెల్మెట్ ఉన్నోళ్ళు ఇంట్లో పోయి ఖచ్చితంగా గాడికి చెప్పాలా హెల్మెట్ పెట్టుకుంటేనే బయటకు వెళ్ళాలని? హెల్మెట్ లేదనుకో మీ బర్త్డే ఉన్నవాడు గాడికి గిఫ్ట్ ఇవ్వండి, మీరు నాకు హెల్మెట్ పోయిందని చెప్పండి. మీరు ముందు మీ ఎంబీఏ గారు చెప్పినట్టు భావి భారత అవరు కదా, అవరు కదా. ఇప్పుడు మనకు ఈ స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రతి సంవత్సరము మన దేశంలో ఇది కంట్రోల్ చేసడానికి ప్రతి ఆల్ డిపార్ట్మెంట్స్ పర్టికులర్గా ఈ రోడ్ విభాగము తర్వాత పోలీసు వారు అనుకున్న రోడ్ సేఫ్టీ ఇయర్గా మేము ప్రకటించాం. ప్రతి సంవత్సరము 100% యాక్సిడెంట్లలో 25% యాక్సిడెంట్లు తగ్గించడానికి ఈ సంవత్సరము డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రోజు యాక్సిడెంట్ల కేసుల మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వాటిని తగ్గించడానికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. దానిలో భాగంగానే మేము అన్ని కార్యక్రమాలు మా ఎస్ఐ లెవెల్ సిఐ లెవెల్ డిఎస్పీ లెవెల్ వరకు అందరితో ఈ పనులు చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు పెద్ద పెద్ద మాటలు చెప్పి మిమ్మల్ని ఏదో ఎడ్యుకేట్ చేస్తే మీకు ఏదో అర్థమవుతుందంటారు. చెప్పండి, మేము రోడ్డు సేఫ్టీకి రెగ్యులేషన్స్ పాటిస్తాము. మేము మాకు ఎలిజిబిలిటీ వచ్చే వరకు మీటింగ్స్ విధంగా చెప్పాలి. ఒకటి ఒకటి మీరు ఒకటి ఏంటంటే బండి నేర్చుకోవడంలో తప్పు లేదు, ప్రతి వెహికల్ నేర్చుకోండి, ఇంటి వరకే పెట్టుకో. 18 సంవత్సరాలు దాటినాక మనం మేజర్ బండి నడిపి రోడ్డు మీద నడుపుకుంటాం, ఇది ఒకటి. తర్వాత నేను ఇక ఆర్సీ దాని గురించి మీకు అవసరం లేదు, మీ పిల్లలు తీసుకుంటారు. మోటార్ సైకిల్ అయితే మాత్రం హెల్మెట్ కంపల్సరీ మీ తల్లిదండ్రులకు చెప్పండి. ప్రతి ఒక్కరు బండి బయటికి నడిపేటప్పుడు ఇంటి యొక్క హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. తర్వాత కార్లో ఉంటే కార్లో కూడా మనం పోతూ ఉంటాం, ఎందుకంటే సీట్ బెల్ట్ కంపల్సరీ మనం ఎంత ఉంటాం. సీట్ బెల్ట్ పెట్టుకుంటే మీకు అది కవచం యొక్క పనిచేస్తుంది, మీకు కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. అది కూడా మీ తల్లిదండ్రులకు ఏం చేయాలి చెప్పాలి. ఈ రెండు మెయిన్ మీ ద్వారా మీ తల్లిదండ్రులకు చెప్పండి. మీ తల్లిదండ్రులు అడగాలి లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, పొల్యూషన్ తర్వాత కండిషన్ పండి. అన్ని కూడా అన్ని డ్రైవర్స్ దగ్గర ఉంటుంది.